దేశానికి తీసుకురావడానికి చేపట్టిన ఆపరేషన్ అజయ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది ఇందులో భాగంగా రెండు వందల ముప్పై ఐదు మంది భారతీయులతో కూడిన రెండో విమానం ఢిల్లీకి చేరుకుంది నిన్న తొలి విమానంలో రెండు వందల పన్నెండు మంది భారతీయులు స్వదేశానికి చేరుకోగా అర్ధరాత్రి సమయంలో రెండో విమానం కూడా చేరుకుంది నేడు మరో విమానం భారత్ చేరనుందని అధికారులు తెలిపారు రేపు కూడా ఆపరేషన్ అజీ కార్యక్రమం కొనసాగనుంది టెలి అవీవ్ ఇండియన్ ఎంబసీలో పేర్లు రిజిస్టర్ చేసుకున్న వారికి నేడు ఈమెయిల్స్ ద్వారా సమాచారం అందించనున్నారు ఇజ్రాయెల్లో ప్రస్తుతం పద్దెనిమిది వేల మంది భారతీయులు ఉన్నట్లు అంచనా ఇజ్రాయెల్ హమస్ మధ్య వారం రోజుల క్రితం ప్రారంభమైన యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది ఇరుపక్షాలు రాకెట్ దాడులు బాంబుల మోతలతో మారణ హోమాన్ని సృష్టిస్తున్నాయి ఇరు దేశాల్లో కలిపి దాదాపు ఇప్పటి వరకు మూడు వేల మందికి పైగా మరణించారు ఇజ్రాయెల్ వైపు పదమూడు వందల మంది మరణించగా పాలస్తీనాలో పంతొమ్మిది వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఇజ్రాయెల్ దళాలు ఆదేశాలు జారీ చేశాయి కాగా ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీ చేరుకున్న భారతీయులు విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యయ ప్రయాసాలకు వచ్చి తమను స్వదేశానికి తీసుకువస్తోందని హర్షం వ్యక్తం చేశారు